ఉంది సార్. అదేవిధంగా సభ అధ్యక్షత వహించాల్సిందిగా మన గ్రామ సర్పంచ్ బాలకృష్ణ గారిని కూడా వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను సార్. అదేవిధంగా ఎమ్మెల్యే పాల్గొన్న మండల కోఆర్డినేటర్ విద్యాసాగర్ గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం సార్. అదేవిధంగా జిల్లా సభ్యులు కాళ్ళ లక్ష్మీ గంగనరసయ్య గారిని కూడా, అదేవిధంగా ఈ బాల్కొండ నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ అయినటువంటి వెంకటేశ్వర సార్ పీడి డిఆర్డిఏ గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం సార్. అదేవిధంగా ఉప సర్పంచ్ శ్రీమతి తాళ్ళ పద్మ గారిని వేదికను అలంకరించవలసిందిగా సవినయంగా కోరుతున్నాం సార్. అదేవిధంగా బాల్కొండ ఎంఆర్ఓ సార్ గారిని కూడా, వేదిక గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం సార్. అదేవిధంగా ఏవో మహేందర్, ఎందుకంటే అన్నగారికి లేట్ అవ్వడం కారణము ఒక రోజుకు 5-6 విలేజ్లు ఈ ప్రోగ్రామ్ ఉంటా లేట్ అవుతుంది. మనం 8 గంటల అనుకున్న పెట్టుకొని గవర్నమెంట్ ఏమంటుంది అని రెవెన్యూ అధికారులు చేయలేరు సార్. అది ఇప్పటి నుంచి అయినా ఇప్పుడు 2 విడతలన్నా పూర్తిగా చేయాలని కోరుకుంటూ ఇంకొన్ని సీసీ రోడ్స్ కానీ ఇంకా ఏదైనా సార్ పైనుంచి చెప్తున్నారు సార్, మీరు అధికారులు చెప్తున్నారు, ముఖ్యమంత్రి చెప్తున్నారు, ఇక్కడ రెవెన్యూ అధికారులు కొద్దిగా చేస్తలేరు సార్. అంటే వాళ్ళని తప్పు అని కాదు, వాళ్ళకు కూడా పని భారం బాగా అయింది సార్, టైం లేక వాళ్ళు చేయలేరు సార్. ఇక నుండి అయినా 2 విడతల మొత్తం చేయాలని కోరుకుంటూ మా వన్నెలకు ఇంకా మరిన్ని నిధులు మీరు ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. సార్ అసలు సీసీ రోడ్ అయిపోయింది సార్, ఇంకో 10 చేస్తారు సార్. అంటే బిల్లు రాక అయినా బిల్లు కూడా వచ్చింది సార్, ఇప్పుడు చేసేది సార్. సీసీ రోడ్స్ లేవు సార్, కొద్దిగా సీసీ డ్రైనేజ్ ఇవ్వాలి సార్. థ్యాంక్ యూ. రైతు బంధు పథకం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన బాల్కొండ ముద్దుబిడ్డ నియోజకవర్గ రైతు బిడ్డ వేముల ప్రశాంత్ రెడ్డి అన్న గారికి స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా సభాధ్యక్షులు భూషణ్ గారికి, మరియు ఎంపీటీసీ రాజు గారికి, మరియు జిల్లా సభ్యులు కాళ్ళ లక్ష్మి గారికి, మరియు డిఆర్డిఏ పీడి గారు వెంకటేశ్వర్ల గారికి, మరియు మహిపాల్ గారికి, మరియు ఈడీ మల్లయ్య గారికి, మరియు అగ్రికల్చర్ ఏవో మహేందర్ గారికి, మరియు గ్రామ శాఖ కోఆర్డినేటర్ రాజేశ్వర్ గారికి, మరియు మండల ప్రెసిడెంట్ దాసరి వెంకటేశన్న గారికి, మరియు ఎంఆర్ఓ ప్రవీణ్ కుమార్ గారికి, మరియు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, మరియు పత్రికా విలేకరికి, మరియు 7 గంటల నుంచి ఎదురు చూస్తున్న మహిళ అమ్మలకు, అక్క చెల్లెళ్ళ అందరికీ నమస్కారం తెలియజేస్తూ మన ఈరోజు రైతు బంధు కార్యక్రమం ఎందుకు ఈ కార్యక్రమానికి అంటే దిశ మన ముఖ్యమంత్రి గారికి ఎమ్మెల్యే గారు బాగా దగ్గర ఉంటారు కాబట్టి మనకు మీ వన్నెల గ్రామానికి మొన్ననే సీసీ రోడ్లు 30 లక్షలు మంజూరు చేసిండు. మరి అదేవిధంగా డాంబర్ రోడ్డు మన బాల్కొండ నుంచి పడిగల దాకా ఆ డాంబర్ రోడ్డు కూడా మీకు మంచి చేసిండు. ఎంత సాఫ్, ఏం ప్రాబ్లం కాకుండా, చిన్న కూడా ఇబ్బంది లేకుండా ఎడ్జ్ చేస్తున్నాడు. మరియు అదేవిధంగా మహిళలకు, సభ్యులకు, మరియు మహిళలు, రైతులు అందరూ మనము ఈ ప్రశాంత్ అన్న గారికి రుణపడి ఇచ్చేసినటువంటి మన ప్రియతమ ఎమ్మెల్యే మిషన్ భగీరథ వైస్ చైర్మన్ అయినటువంటి వేముల ప్రశాంత్ రెడ్డి గారికి, మరియు వేదికని అలంకరించినటువంటి పెద్దలందరికీ, వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి ఎంపీపీలకు, జడ్పీటీసీలకు, అధికారులకు, అనధికారులకు, మీడియా మిత్రులకు, పోలీస్ సిబ్బందికి, మరియు నా గ్రామంలో ఉన్నటువంటి తల్లులకు, అక్కయ్యలకు, నాతోటి పనిచేసినటువంటి కార్యకర్తలకు, గ్రామ ప్రజలకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ నేటి కార్యక్రమం గత 70 సంవత్సరాలలో ఏ ప్రభుత్వం చేయనటువంటి ఆలోచన స్వయాన మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు గారు రైతు కాబట్టి రైతుకు ఏం చేస్తే బాగుంటుంది, నా రైతన్నలు అప్పుల బాధలు పడకూడదు, రైతులకు విత్తనాలు వేసే ముందు విత్తనాలకు అయ్యేటువంటి ఖర్చు, మరియు కలుపు మొక్కలకు అయినటువంటి ఖర్చు ఏ విధంగా వేస్తే ఈ విత్తనం వేసే ముందు బాగుంటాడు నా రైతన్న, ఏ గ్రామంలో రైతన్న ఆత్మహత్య చేసుకున్నాడే గ్రామ స్వరాజ్యం బాగుపడ్డ నాడే రాష్ట్రం బాగుపడుతుంది అనే ఆలోచన నుంచి పుట్టిన పథకమే ఈ రైతు బంధు పథకం. మరి ఈ పథకానికి ఎన్నిస్తే సరిపోతుంది ఎలా అని ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క కార్యకర్తకు, రైతు నాయకులకు స్వయాన కేసీఆర్ గారే ఫోన్ చేసి ఎన్ని సరిపోతాయి అనేటువంటి ఆలోచనలోంచి పుట్టిందే ఈ ఎకరానికి 8,000 పథకమని సగర్వకంగా
మీ ముందు చెప్పగలుగుతున్నాను. మరి ఇంత చేస్తున్నాం, తెలంగాణ వస్తే ఏమొస్తుంది, తెలంగాణ వస్తే మన చీకటి అయిపోతా అన్నటువంటి ఆంధ్ర ముఖ్యమంత్రులు, మరి తెలంగాణ వస్తే ఒక 50 లోపే వెలుగుల్లో తెలంగాణగా తీర్చిదిద్దిన ఘనత మన కేసీఆర్ది. మరి ఈ రోజు 1LP కూడా 24 గంటల కరెంట్ ఉంటుందంటే దానికి సహకరించింది కూడా ఎల్లవేళల ముఖ్యమంత్రి. ఈ కరెంట్ ఎంబడబడి కరెంట్ ఎట్లా వేస్తే బాగుంటుంది, రైతన్నలు తెల్లందాకా పోతే ఆత్మహత్యలు చేసుకుంటారు, మరి పొద్దున్న దాకానే ఇవ్వాలి, మరి పొద్దున్న దాకా ఇస్తే ఎన్ని సబ్స్టేషన్లు కావాలి, ఎన్ని పవర్ ట్రాన్స్ఫార్మర్లు కావాలి అనే ఆలోచన విధంగా ఆలోచనలనే మన ప్రియతమ ఎమ్మెల్యే ఒకేసారి 12 సబ్స్టేషన్లు శాంక్షన్ చేయించుకొని నేటికి అవి పూర్తి చేయించుకొని ఇనాగ్రేషన్ కూడా అయినాయి. మరి ఏనాడు కూడా ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా 20 ఏళ్ళు 25 ఏళ్ళు ప్రభుత్వాలు చేసినాయి, మరి చేసినా కానీ ఇన్నిగా సబ్స్టేషన్లు తేలేరని కూడా నేను అనుకుంటా ఉన్నా. మరి అవి అందరికంటే మీకే బాగా తెలుసు రైతులకు, కాబట్టి మరి రైతులకు అర్థమై ఉంటుంది. మరి అదే విధంగా మరి అక్క చెల్లెళ్ళకైతేనేమి, వృద్ధులకైతేనేమి, మరి పింఛన్ 200 ఉండేది, మరి వృద్ధులు ఈ 200తో ఏం తింటారు ఏం చేస్తారు అనే విధంగా ఆలోచించి ప్రభుత్వం ఒక్కొక్కరికి వికలాంగులకు 1500, వృద్ధులకు 1000, ఆ విధంగా చేసి ప్రభుత్వం యొక్క సంక్షేమం అభివృద్ధి దిశగా నడుస్తుంది. అంతేకాకుండా మరి ప్రాజెక్టులు, నీళ్లు నియామకాలు అని మనకు ఏ విధంగా నీళ్లు రావాలి, పోచంపల్లి నిండాలి, పోచంపల్లి నిండితే మన చెర్లు బాగుంటాయి అనే ఆలోచన చేసిన వ్యక్తి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఆ ఆలోచనకు అనుగుణంగా మరి మన ప్రశాంత్ అన్న కూడా మా బాల్కొండ నియోజకవర్గం సస్యశ్యామల కావాలి, మరి మా 1LP కావాలి, ఆ విధంగా ఆలోచించే నాయకుడు ఎవరున్నారంటే నేను 25 ఏళ్ల నుంచి చూస్తున్నా, ఏ ఒక్క నాయకుడు కూడా నీళ్ళు ఎట్లుంటాయి, ఏ విధంగా వేస్తే మా చెర్లు బాగుపడతాయి, మా చెర్లు బాగుపడితే రైతన్నలు బాగుపడతారు అనే విధంగా ఎవ్వరు కూడా చేయలే. మరి ఆ ఆలోచన నుంచి పుట్టిందే ఆ కాళేశ్వరం ఎత్తిపోతల పథకం. ఆ కాళేశ్వరం కాడ మనకు అవసరమైనటువంటి నీటిలు ఉంటాయని కేసీఆర్ గారు గూగుల్లో ప్రతిరోజు చూసుకుంటూ మరి ఎక్కడ నీటి లభ్యత ఉన్నది, దాన్ని ఏ విధంగా తీసుకురావాలి అని చెప్పి ఆలోచన చేసి గత మీరు చూసే ఉంటారు మనం పోచంపాడికి మోయే ఉన్నాం, అక్కడనే శిలాఫలకం వేసుకున్నాం, రివర్స్ పంపింగ్ ద్వారా రోజుకో టీఎంసీ చొప్పున 60 TMCలు తెచ్చి మన పోచంపాడిని నింపి మన రైతులకు ప్రతి పంట ఎండిపోకుండా నీరు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో చేస్తున్నటువంటి ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం. మరి ఇంత చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి ఏం చేయాలి, మనం ఏం చేయాలంటే వచ్చే ఎన్నికల్లో ఏమైతే చేస్తుందో ఈ ప్రభుత్వం దానికి అండగా ఉండాలి. మరి అండగా ఉన్నట్లయితేనే మరిన్ని పథకాలు కానీ, మరిన్ని ప్రాజెక్టులు కానీ, మరిన్ని సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి పథకాలు కానీ చేయగలుగుతారు. వాళ్ళు మనం చేసేది చేసినాం, మనం ఓట్లు వేసినాం, ఎమ్మెల్యేలుగా గెలిచారు, అక్క ఎంపీగా గెలిచింది, వీళ్ళందరి తర్వాత సార్ కూడా ముఖ్యమంత్రి అయ్యిండు, మరి వాళ్ళు కూడా ఈ ఊరికి ఏం కావాలి అనే ఆ విధంగా ఆలోచించి ప్రతి ఊరికి ఏం కావాలో ఆ విధంగా ఆలోచించి ప్రతి ఊరికి ఒకటొకటిగా ప్రతి ఒక్కటి చేసుకుంటా పోతారు. సరే 1LP కూడా చాలా సమస్యలు ఉన్నాయి సార్, మరి సమస్యలన్నింటి కూడా ఇప్పుడే మీరు చెప్పారు 32 లక్షల బట్టి సిసి రోడ్లు ఇచ్చామని, చాలా సంతోషం. ఇచ్చినందుకు కూడా మా గ్రామ అభివృద్ధి కమిటీ తరఫున, గ్రామ ప్రజల తరఫున, మా కార్యకర్తల తరఫున, మా సర్పంచ్ తరఫున, ఎంపీటీస్ తరఫున, అందరికీ తరఫున కూడా ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలుపుతున్నా సార్. అంతేకాకుండా కొన్ని డ్రైనేజీలు కూడా ఉన్నాయి సార్, మరి ఆ డ్రైనేజీలు కూడా ఒక్కసారి మీ దృష్టికి సర్పంచ్ గారు కానీ, గ్రామ ప్రజలు కానీ, మేము కానీ, కార్యకర్తలు కానీ తీసుకొస్తాం సార్. ఆ విధంగా తీసుకొచ్చి ఎక్కడెక్కడ అవసరం ఉన్నాయో మెయిన్ పాయింట్లలో మీకు వివరిస్తాం సార్, అవి కూడా కొన్ని మాకు చేయాలని కూడా కోరుతున్నాం సార్. అంతేకాకుండా కొన్ని కొన్ని సంఘాలలో కానీ ఎస్సీ ఎస్టీ బీసీ వంటి అవి ఉన్నాయి సార్, కట్టుకునే దానికి కొంచెం ప్రవారి కూడాను అవో ఇవో లేవని కూడా దృష్టికి మాకు తీసుకొచ్చారు సార్. అవి కూడా ఒక్కసారి ఆలోచించి దానికి అవసరమన్నది కూడా చేస్తే బాగుంటుందని మీ ముందు అడుగుతున్నాం సార్. ఈ విధంగా అన్ని చేస్తున్నటువంటి ప్రభుత్వానికి మనం అండగా ఉందాం, మనం వచ్చే ఎన్నికల్లో మనం కూడా ఈ వీళ్ళందరికీ అండగా ఉండి బ్రహ్మాండంగా గెలిపిద్దాం. నాయకులు వస్తారు పోతారు, బస్సు యాత్రలు ఎత్తారు పోతారు, తుస్సు యాత్రలు అనుకోండి, కానీ మీకోసం వచ్చిన నాయకుడిని, మీ ముందుకు వచ్చిన నాయకుడిని, మీకు చేస్తున్నటువంటి ప్రతి పని మీ గుండె చప్పుడుగా భావించి తన ఎల్ల వేళల మీకోసం శ్రమిస్తున్నటువంటి మన ప్రశాంతనని కానీ, కవితక్కని కానీ, కేసీఆర్ గారిని మరొకసారి మరి తన ఆయుర్దతో ఉండి మరిన్ని పదవులు చేపట్టాలని కోరుకుంటూ, ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మరొక్కసారి నా పాదాభివందనాలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాను. జై హింద్, జై తెలంగాణ. బంధు పట్టాదారు పాస్ పుస్తకం, చెక్కుల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన
మన 1LB గ్రామ రైతు సోదరులకు వారు చేసే పంటలు మరియు వారి సాధక బాధకాలు తెలుసుకోవడానికి మన దగ్గరికి విచ్చేసిన మన ముఖ్య అతిథి మన ప్రియతమ నాయకులు మిషన్ భగీరథ వైస్ చైర్మన్ శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న గౌరవ ప్రజాప్రతినిధులకు, గౌరవ రైతు సమన్వయ సమితి సభ్యులకు, కోఆర్డినేటర్లకు, అదేవిధంగా నాతోటి అధికారులకు మరియు వేదిక మీదకున్న పెద్దలందరికీ కూడా నా మనస్ఫూర్తిగా నమస్కారాలు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో వ్యయ ప్రసనాలకు ఓర్చి ఎంతో కష్టమైనా కూడా రైతులు రాజుగా ఉండాలనే ఉద్దేశంతో, రైతులు కూలీలుగా మారకూడదు అనే ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి వారు కేసీఆర్ గారు ఒక మంచి పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఒక పట్టుదల, కృతనిశ్చయం, దృఢ సంకల్పంతో ఈ రైతు బంధు పథకం ద్వారా ప్రతి సంవత్సరానికి 8,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అంటే పంటకాలం 2 ఉంటాయి, వానాకాలం 4,000 రూపాయలు, యాసంగి 4,000, వెరిసి మొత్తం కూడా ఒక ఎకరానికి గరిష్టంగా 8,000 రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు మీ అందరికి కూడా చెక్కులు పంపించడం జరిగింది. మన గ్రామంలో దాదాపు 395 మంది రైతులకు 44,86,000 రూపాయలు ప్రతి ఇంటికి చెక్కును పంపించడం జరిగింది. మీకు ఇచ్చిన చెక్కులు, మీకు ఇవ్వబోయే చెక్కులు SBI బ్యాంకు ఆంధ్ర బ్యాంకు సంబంధించినవి, పొరపాటు తప్పుదొరితే క్షమించండి, ఆంధ్ర బ్యాంకు సంబంధించింది. ఈ చెక్కులన్నీ కూడా మీరు ఆంధ్ర బ్యాంకు సంబంధించిన అన్ని శాఖల్లో రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని శాఖల్లో మీరు మార్చుకోవచ్చును. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం రైతులందరినీ ఒక సంఘంగా ఏర్పాటు చేయడానికి రైతు సమన్వయ సమితిలు ఏర్పాటు చేసింది. ఈ రైతు సమన్వయ సమితిలు గ్రామంలో, మండలంలో, జిల్లాలో చాలా ఉత్తేజితంగా పనిచేసి రైతులందరికీ మేలు చేకూర్చడం జరుగుతుంది. అదేవిధంగా రైతుకు ఎన్నో బాధలు ఉన్నాయి, తర్వాత ఎన్నో సౌలభ్యతలు కూడా ఉన్నాయి, అవన్నీ కూడా మన మిషన్ భగీరథ వైస్ చైర్మన్ గారు మీ అందరికి వివరిస్తారు. నాకంటే ముందు నా తర్వాత గౌరవనీయులు మన DRDO PD వెంకటేశ్వర్లు గారు మాట్లాడతారు. ఈ అవకాశం ఇచ్చిన 1LP గ్రామ రైతులకు, రైతక్కలకు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన, ఈ సమయం ఇచ్చిన మీ అందరికీ శిరస వంచి ఈ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. దాదాపుగా 700 కోట్ల రూపాయల నీటి తీరువాపకాయల్ని ఎవరు అడగలే. మరి భక్తిమాన్ గురించి, రైతు యొక్క బాగోగుల గురించి వాళ్ళని నిరంతరం శ్రమిస్తూ రైతు యొక్క బాగోగుల్నే ప్రతిక్షణం ఆలోచిస్తాడు. అలాంటి ముఖ్యమంత్రి మనకు దొరకటం మనం చాలా అదృష్టంగా భావించాలి. వారికి మనం మన వెన్నెలబి గ్రామం తరఫున, మన బాలకొండ నియోజకవర్గం తరఫున వారికి సదా కృతజ్ఞత కలిగి ఉండాలని కూడా కోరుకుంటున్నాం. అదే కాకుండా ఇంకా అన్ని రంగాలు చూద్దాం. ఒకసారి విద్యారంగంలో చూసుకున్నట్లయితే ఒకప్పుడు హాస్టల్ సెల్ ఉండేది, ఈరోజు ప్రతి నియోజకవర్గానికి ఒక BC రెసిడెన్షియల్ హాస్టల్, మైనార్టీస్ వెల్ఫేర్ హాస్టల్, ఇక SC ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్స్, అదే విధంగా మోడల్ స్కూల్స్, ఇవన్నీ కూడా అధునాతనమైన పద్ధతిలో తెలుసు. చాలా ఆర్థికంగా మిడిల్ క్లాస్ పైన ఉన్న పిల్లల్ని హైదరాబాద్లో కానీ, గోధనలో కానీ, నిజామాబాద్లో కానీ చదివిస్తుంటాం. కనీసం సంవత్సరానికి ఎంత చూసుకున్నా కానీ కూడా 60,000 పైన ఉంటుంది. హైదరాబాద్లో అయితే 100,000 పైన, నిజామాబాద్లో అయితే 50,000 పైన, గోధనలో కూడా 50,000 పైన అవుతుంది. ఇది ప్రాక్టికల్గా జరిగే ఖర్చు. అలాంటి విద్యావంతుల్ని, అలాంటి నాలెడ్జ్ కలిగిన టీచర్స్ని రిక్రూట్మెంట్ చేసుకొని బీదవారికి కూడా అలాంటి విద్య పొందుపరచాలి, లభించాలి అనే ఉద్దేశంతో చదువుకుంటే ఆ కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుంటుంది, ఏదో ఒక రకంగా ఉపాధి అవకాశాలు కల్పించుకుంటుంది. తప్పనిసరిగా ఆ కుటుంబం BPL ఫ్యామిలీ నుంచి ఆర్థికంగా నిలదొక్కుని మరి దారిద్ర్య రేఖకు ఎగువగా రావడానికి అవకాశం. ఈరోజు మరి మన పిల్లల్ని,
మరి వెన్నెల్బీ చాలా అభివృద్ధి చెందిన గ్రామం. రైతులు కానీ ఆ అక్క చెల్లెళ్ళు కానీ అమ్మలు కానీ చాలా కష్టపడే మనస్తత్వం ఉన్నవారు. వాళ్ళ నుంచి మనం ఆర్మూర్ కానీ బాలకొండ నియోజకవర్గంలో రైతుల గురించి ఎవ్వరు కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వారు చేసే కష్టం, వారు పండించే పంటలు ఇవన్నీ కూడా భారతదేశానికి తలమానికంగా ఉంటాయి. ముఖ్యమంత్రి గారు ఏ మీటింగ్లో చెప్పినా కానీ కూడా ఫస్ట్ మన బాలకొండ ఆర్మూర్ గురించే చెప్తారు. అసలు వారి యొక్క కష్టం వెలకట్టలేదని ముందు మన గురించే మాట్లాడిన తర్వాత వేరే వాళ్ళ రైతుల గురించి వేరే జిల్లాల గురించి మాట్లాడతారు. ముందు ఆర్మూరు బాలకొండపై చూడండి, ఆ రైతులు ఎట్లా పనిచేస్తున్నారో వాళ్ళని చూసి నేర్చుకోవాలని ఇతర జిల్లాల్లో ఉన్న అగ్రికల్చర్ ఆఫీసర్స్ అందరూ కూడా టూరింగ్ కింద పంపిస్తూ ఉంటారు. సో అలాంటి మరి ఈ ఘట్టం మీద పుట్టిన మీ అందరికి కూడా నమస్కారం తెలియజేస్తూ, ప్రభుత్వం మనకు కల్పిస్తున్నది ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. అభివృద్ధి చెందుతూ ఉన్నా కానీ కూడా ఇంకా మరింతగా అభివృద్ధి చెందితే మన గ్రామం ఇంకో మన గ్రామంలో కావాల్సిన కనీస సౌకర్యాలు ఇంకా మన అభివృద్ధి పరచుకోవచ్చు. దానికి తోడు మీకు మరి ప్రశాంత్ రెడ్డి గారు దొరికారు ఎమ్మెల్యేగా. మీరు టీవీలలో చూస్తూ ఉంటారు ముఖ్యమంత్రి గారికి ఏదైనా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంటే ప్రశాంత్ రెడ్డి గారు పక్కమంటే ఉంటారు. కొత్త ఆలోచనలు కానీ కొత్తగా ఏదైనా స్కీమ్ వచ్చినప్పుడు కానీ ప్రశాంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు తప్పనిసరిగా వారి యొక్క ఆలోచన సూచనలు తీసుకొని వస్తూ ఉంటాయి. అసలు ఎవరన్నా ఊహించారా పునరుజీవ కాలువ ఫ్లడ్ ప్రో కెనాల్ ద్వారా కింద నీళ్లు పైకి వస్తాయని మనం కలలో కూడా ఊహించాం. అసలు ఎవరన్నా ఊహిస్తారా మన వరి పొలంలో చిన్న మళ్ళు ఉండేది పై మళ్ళీకి రావాలంటేనే చాలా కష్టపడతాం. అలాంటిది 100-120 కిలోమీటర్లు ఉన్నదాన్ని ఫ్లడ్ ప్రో కెనాల్ కేవలం మనకి ఎప్పుడు సెప్టెంబర్ అక్టోబర్లో ఆ 1060 ఫీట్ పైన వచ్చినప్పుడు ఆ ఫ్లడ్ ప్రో కెనాల్ గేట్ ఎత్తితే మాత్రమే ఉపయోగపడుతుంది. అలాంటి ఫ్లడ్ ప్రో కెనాల్ని యూజ్లోకి తీసుకురావాలని, కింద నుంచి పంపింగ్ చేసేస్తే డెఫినెట్గా వస్తాయని, చిన్నపిల్లలు అప్పుడప్పుడు సైన్స్ ప్రయోగాలు చేస్తూ ఉంటారు, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి పైకి సైఫన్ సిస్టమ్ ద్వారా పైకి చూపిస్తూ ఉంటారు. అలాంటి టెక్నిక్ని మరి ఇంజనీరింగ్ చదివిన ప్రశాంత్ రెడ్డి గారు కాబట్టి ఆ యొక్క టెక్నిక్ ఉపయోగించి మరి అది కనుక సక్సెస్ అయితే రాబోయే 6 నెలల్లో బాలకొండ నియోజకవర్గం మనం ఏదో కోనసీమ అని చెప్పుకుంటాం ఆంధ్ర ఏరియాలో, దాని తాతగా ఇది ఏరియా తయారైద్దని గర్వంగా మనం చెప్పుకోవచ్చు. సో ఇక అభివృద్ధి పనులలో ఇప్పుడు సిసి రోడ్లు అడిగారు బాలకొండ నియోజకవర్గానికి ఎంపీ గారు అయితేమి ఎమ్మెల్యే గారు అయితేమి దాదాపుగా 19 కోట్లు ఉపాధి హామీ నుంచి ఓన్లీ గ్రామాలలో సిసి రోడ్లకు ఇచ్చాం. ఇక మిగతా పిఆర్ రోడ్లు కానీ ఆర్ఎండ్బి రోడ్లు కానీ బ్రిడ్జెస్ కానీ అవన్నీ లెక్కేసుకుంటే 1-2 వేల కోట్ల దాకా అవుతాయి. చెక్ డ్యాములు అయితే ఇవన్నీ చూసుకుంటే అంటే అభివృద్ధి క్రమంలో ఒకదాని తర్వాత ఒకటి వస్తుంటాయి కాబట్టి మరి అలాంటి వ్యక్తి మనకి ఎమ్మెల్యేగా దొరికారు కాబట్టి సద్వినియోగం చేసుకుంటూ చక్కగా అందరూ కూడా అన్ని గ్రామాలు కూడా అభివృద్ధిలోకి ఉండాలి. మన గ్రామ సమస్యలు పక్కన ఎన్నున్నా కానీ కూడా గ్రామ అభివృద్ధిలోకి వచ్చేటప్పుడు అందరిగా ఒకటిగా ఉండి మరి ఇంకా ముందుకు మీ ఏరియా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ మీ వన్నెల్బీ గ్రామంలో వచ్చి నాకు ఈ మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నమస్కారం. ప్రజలకు, వన్నెల్ గ్రామ రైతన్నలకు, రైతక్కలకు, నక్క చెల్లెళ్లకు అందరు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాం. ఈరోజు వన్నెల్ గ్రామ రైతన్నలకు చాలా సంతోషకరమైన రోజు. వన్నెల్ గ్రామ రైతన్నలకు ఇవాళ భరోసా కల్పించిన రోజు. రైతు ప్రభుత్వానికి తైసీలు కట్టే బదులు ప్రభుత్వమే రైతుకు పెట్టుబడి సాయం తిరిగి అందించే బ్రహ్మాండమైన సంతోషకరమైన రోజు ఇవాళ. ఎందుకంటే ఈ రోజు నుంచి వన్నెల్ గ్రామ రైతు మందు సంచులు కొనుక్కోవటానికి ఎవరి దగ్గర బాకీ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనందరి ప్రియతమ నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఏ నాయకుడు ఏ ముఖ్యమంత్రి
ఊహించని విధంగా ఆలోచన చేయటానికి కూడా ధైర్యం చేయరెవ్వరు. అటువంటి కార్యక్రమం ఇవాళ తీసుకుంటున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న 62 లక్షల మంది రైతులకు ప్రతి ఎకరాకు ప్రతి పంటకు 4000 రూపాయలు చొప్పున, సంవత్సరానికి 2 పంటలకు కలిపి 8000 రూపాయలు ప్రతి ఎకరానికి ఇవాళ పెట్టుబడి సాయంగా 12,000 కోట్ల రూపాయలు రైతుకు అందిస్తున్న శుభ సందర్భం ఇది. మన వన్నెల్ గ్రామంలో దాదాపు 395 చెక్కులు, 397 రైతులు, 366 మంది రైతులకు ఈ వర్షాకాలం పంట కోసం ఈరోజు చెక్కుల ద్వారా మీకు డబ్బులు పంపించడం జరిగింది. అంటే సంవత్సరానికి 2 పంటలకు కలిపి అంటే దాదాపు 90 లక్షల రూపాయలు కేవలం వన్నెల గ్రామానికే ప్రతి సంవత్సరం రైతుల కోసం కేసీఆర్ ముఖ్యమంత్రి కేసీఆర్ పంపిస్తాడు అని చెప్పి సందర్భంగా మనం వేస్తా ఉన్నాం. దీంట్లో ఇంకో 250 మంది మన వన్నెలోళ్ళు బోధపల్లెలు ఉన్నాయట, బోధపల్లెకి వెళ్ళి చెక్కులు తీసుకుని వచ్చిరట, వచ్చి ధర్మారాలో కూడా ఉన్నాయి మన వన్నెలోళ్ళకు. అయిందట కదా, మొన్న పోయిందట కదా, మిస్ అయిన వాళ్ళు ఉంటే మళ్ళా ఉండి అవుతుంది, అవుతుంది అవుతుంది. మనమే అడగాల, ఎంత దూరం ఉన్నదే మనం, మరి భూమి ఆడనే మన మీడనే మనం ఇవే కనుక్కోవాలి ఒకసారి. ఏంగా అట్లా, నాకు తెలిసి వన్నెల గ్రామంలో ధర్మోరలో 100 మంది, ఈడొక 250 మంది, 350 మంది అంటే వాళ్ళు మొత్తం బోధపల్లె భూములు ఉన్నోళ్ళు, వన్నెల భూములు ఉన్నోళ్ళు, ధర్మోరల భూములు ఉన్నోళ్ళు కలిపితే నాకు అర్థమైన కాడికి ఒక్క పంటకు 1 కోటి రూపాయలు, 2 పంటలకు కలిపి సంవత్సరానికి 2 కోట్ల రూపాయలు కేవలం మన వన్నెల గ్రామ రైతులకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పంపిస్తా ఉన్నారు. మరి ఈ సందర్భంగా వన్నెల గ్రామ రైతన్నలకు, రైతక్కలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. మీరు చక్కగా డబ్బులతోటి మంచి పంటలు పండించుకోవాలి, మీ కుటుంబం పంటలు బాగా పండి మీ కుటుంబం చల్లగా ఉండాలి, మంచిగా ఉండాలి, మీ ఇంట్లో లక్ష్మి కలకల్లాడాలని చెప్పి నేను భగవంతుని కోరుకుంటా ఉన్నా. ఇకపోతే రైతులకు ఈ పెట్టుబడి సాయం ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, ఎందుకు ఇవ్వాలి అని ముఖ్యమంత్రి గారు చెప్తా ఉంటారు. రైతులకే కాదు, మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. గత 4 సంవత్సరాలుగా ఈ తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా పనిచేస్తూ ఉన్నారు. 60 సంవత్సరాలుగా మనం పడ్డ బాధలు అన్ని రంగాల్లో మనం మోసగించబడ్డం, వంచబడ్డం ఆంధ్ర పాలకుల చేతిలో. కాబట్టి మన తెలంగాణ మనకు కావాలని మనందరం కొట్లాడినాం, పోరాడినాం, కులాలకు పార్టీలకు మతాలకు అతీతంగా కొట్లాడి ఆనాటి మన ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తెలంగాణని ఎవరి చేయిలో పెట్టాలన్న ప్రశ్న వచ్చినప్పుడు మళ్ళీ తెలంగాణ సమాజం మంచిగా ఆలోచించి కారు గుర్తు కొట్టేసి తెలంగాణ కోసం కొట్లాడిన బిడ్డనే ముఖ్యమంత్రి చేయాలని చెప్పి కేసీఆర్ని ముఖ్యమంత్రి చేశారు. కాబట్టి తెలంగాణ బాధలు తెలిసిన వ్యక్తి కాబట్టి, తెలంగాణ కష్టసుఖాలు తెలిసిన వ్యక్తి కాబట్టి, తెలంగాణ పేద ప్రజలకు ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉంటాయి తెలిసిన వ్యక్తి కాబట్టి, తెలంగాణ రైతన్నలకు ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉంటాయి తెలిసిన వ్యక్తి కాబట్టి, ఇవాళ 4 సంవత్సరాలుగా ఒకటొకటిగా పనులు చేసుకుంటూ వస్తున్న సంగతి మీరందరూ చూస్తూనే ఉన్నారు. మనందరికి అనుభవంలోనే వస్తున్నాయి, ఎవరేం చెప్పాల్సిన అవసరం లేదు. మొట్టమొదలుగా
పేద ప్రజల్ని ఆదుకోవాలి, పేద ప్రజలకి అండగా ఉండాలి, సహాయం చేయాలి అని చెప్పి ప్రభుత్వం రాగానే ఆయన చేసిన పని. ఆనాడు పెన్షన్లు 200 రూపాయలు ఉంటే 1000 రూపాయలకు పెంచుకున్నాం, ఒకటేసారి 5 రెట్లు పెంచుకున్నాం. పేదవారికి, భూమి లేని వాళ్లకు, దిక్కు లేని వాళ్లకు, ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకి ఒకటేసారి 200 నుంచి 1000 రూపాయలు పెంచుకున్నాం. మరీ ముఖ్యంగా వాళ్ళకు కూడా సపరేట్గా ఏమైనా చేయాలని చెప్పి వాళ్ళకు కూడా 1000 రూపాయలు ఇచ్చుకుంటున్నాం, వాళ్ళని ఆదుకోవడానికి, ఆసరాగా ఉండటానికి. ఇట్లా వివిధ వర్గాల వారికి పెన్షన్లు ఇచ్చుకుంటూ మళ్ళీ పేదవారి ఇంట్లో పిల్లగాళ్ళు మంచి చదువుకోవాలి, మధ్యాహ్న భోజన పథకం పెట్టిండ్రు, హాస్టళ్ళల్లో భోజనాలు పెడతాండ్రు. ఒక్కసారి మీరు మీ పిల్లల్ని ఎవరైనా హాస్టళ్ళల్లో ఉన్నా, మధ్యాహ్న భోజన పథకంలో భోజనం చేసే వాళ్ళు ఉన్నా పిల్లలు, ఒక్కసారి అడిగి చూడండి, బిడ్డ 3-4 ఏళ్ళ క్రితం ఎట్లా తింటుంటే రా అని అడగండి, చెప్తాడు ఆ పిల్లగాడు. దొడ్డు బియ్యం, నీళ్ళ చారు, తింటే తింటుమి, తినకపోతే తినకపోతుమి. అది కూడా గ్రామీణ కింద కొలిసి గింత, ఒక పిల్లగాడు ఎక్క తింటాడు, ఒక పిల్లగాడు తక్క తింటాడు. పిల్లలకు భోజనం పెట్టే దాంట్లో కూడా గింత ఏం లెక్క పెట్టి ఆ దొడ్డు బియ్యం చల్లసారుతో పెట్టుకోడు, నీళ్ళ చారుతో. ఇవాళ అదే బాబుని, అదే పిల్లల్ని అడిగి చూడండి మీరు. నేను అడగా, ఎవ్వరు అడగరు. మీ బిడ్డని మీరే అడుగుండి, తల్లే అడగండి, ఇవాళ ఎట్ట తింటున్నావు బిడ్డ అని అడుగురు, చెప్తాడు. ఇవాళ నా కొడుకు, నా పిల్లలు ఏ సన్న బియ్యంతో అయితే అన్నం తింటున్నారో అటువంటి సన్న బియ్యం ఇవాళ బ్రహ్మాండంగా స్కూళ్ళల్లో, హాస్టళ్ళల్లో బియ్యంతో, ఆ సన్న బియ్యంతో అన్నం వండి ఇవాళ పిల్లలకు పెడతా ఉన్నారు. అది కూడా లిమిట్ లేదు. రోజు వారంలో 3 రోజులు గుడ్డు పెడతా ఉన్నారు, వారంలో 3 రోజులు కూరగాయలు, వారంలో 3 రోజులు పప్పు, మంచి సాంబారు, కడుపు నిండా మంచిగా తినాలే పిల్లలు, మంచిగా చదువుకోవాలనే ఉద్దేశంతో 2200 కోట్ల రూపాయలు ఖర్చైనా సరే సంవత్సరానికి పేద పిల్లలు మంచిగా తినాలి, మంచిగా చదువుకోవాలన్న ఒక మానవీయ కోణంలో మనం ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తా ఉన్నాడు. ఇది మనకు ఎవరో డాంబికం చెప్పాల్సిన అవసరం లేదు, మన పిల్లల్ని అడిగితే మనకే తెలుస్తుంది. దాని తర్వాత ఎవ్వరు అడగలే, మనం మనం ఎలక్షన్లలో కూడా చెప్పలే. ఎలక్షన్లలో ఒకటే చెప్పినాం, తెలంగాణ కోసం కొట్లాడినోళ్ళు గెలిపించుకోండి, అన్నీ మంచిగా జరుగుతాయి, ప్రయత్నం జరుగుతుంది మంచిగా చేయటానికి అని చెప్పినాం. ప్రయత్నం ఇవాళ చేస్తూ ఉన్నాడు కేసీఆర్. ఇవాళ పేదోళ్ళ ఇంట్లో పెళ్ళి అయితే, ఆడపిల్ల పెళ్లి చేయాలంటే పేదోడింట్లో తప్పకుండా బాకీ చేయాల్సిన పరిస్థితి. ఆ బాకీలు తీర్చడానికి అయితే ఏ ఎవరి దగ్గరనో జీతం ఉండాలి, లేకపోతే దుబాయో మస్కటో పోవాలి. అన్ని పేదోళ్ళ ఇళ్ళల్లో అదే పరిస్థితి. దానికి ఆయనిచ్చి ఆయన ఆలోచించి పేదవాడి ఇంట్లో బాకీ చేసే దుస్థితి ఉండొద్దు, ఆడబిడ్డ పెళ్లి చేయాలంటే చూద్దాం. మనవంతుగా ఒక అన్నగా వాళ్ళకి సహాయం చేద్దామని చెప్పి కళ్యాణ లక్ష్మి అనే పేరు పెట్టి పేదోళ్ళ ఇంట్లో ఆడబిడ్డ పెళ్ళైతే 50,000 రూపాయలు ఇవ్వడం మొదలుపెట్టి, ఎవరు అడగకుండా కొన్ని రోజుల తర్వాత దాన్ని 75,000 రూపాయలకు చేసి, మళ్ళీ దాన్ని ఈరోజు పేదోడింట్లో పెళ్ళైతే, ఆడబిడ్డ పెళ్ళైతే 1,00,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి పథకం కింద కేసీఆర్ ఒక అన్నగా ఇంటికి పంపిస్తా ఉన్నాడు. ఎవ్వరి పైరవీలు అవసరం లేదు దాంట్లో, డైరెక్ట్ నా దగ్గరికి రావాలి, సంతకం తీసుకోవాలి, అప్లికేషన్ ఫామ్ మీద ఎంఆర్ఓ ఆఫీసులు ఇచ్చేయాలి. రూపాయి ఖర్చు పెట్టే అక్కర్లేదు, రూపాయి ఎవ్వరికి ఇచ్చే అవసరం లేదు, ఎందుకంటే నా సంతకంతో ఆ పని అవుతుంది కాబట్టి. 1,00,000 రూపాయలకు 1,00,000 రూపాయలు చెక్కు మీ ఊర్లోనే వచ్చి పంచి పెడతారు. మీకు ఇంత గొప్ప పథకం జరుగుతూ ఉన్నది, మనకు అనుభవంలో కూడా ఉన్నది. దీంట్లో కూడా బహుశా కొంతమంది కళ్యాణ లక్ష్మి పథకంలో ప్రభుత్వం నుంచి 1,00,000 రూపాయలు 75,000 50,000 తీసుకున్న అక్క చెల్లెలు ఉంటారు, వాళ్ళ అనుభవంలోనే ఉన్నది. దీని తర్వాత ఏఎన్ఎంలు ఉన్నారు, ఏఎన్ఎంలు ఒకళ్ళు వస్తారా అమ్మా? దీని తర్వాత ఇంకొక మంచి కార్యక్రమం ఆయన మొదలుపెట్టింది, అది కూడా పేదోడికి సంబంధించి, పేద
చేస్తే 1,00,000 రూపాయలు సాయం చేస్తే ప్రభుత్వం నుంచి ఆ అమ్మాయి గర్భం దాల్చుతుంది. గర్భం దాల్చిన తర్వాత కాన్పు కావాలంటే ఇవాళ రేపట్ల డెలివరీ చేయాలంటే మనం ప్రైవేటు హాస్పిటల్లో తీసుకుపోతున్నాం. ఆడికి పోతే 30,000, 40,000, 50,000 అవసరం ఉన్నా లేకున్నా ఆపరేషన్ చేసుడు. ఇది జరుగుతూ ఉన్నది. దాని తర్వాత అమ్మాయి కేసీఆర్కి ఎట్లా ఎన్ని ఇచ్చిరమ్మా 1 నెలలో? పద్దెనిమిది ఓన్లీ 8? ఎందుకు 80 ఇచ్చిర్రా? వెరీ గుడ్, వెరీ గుడ్, థ్యాంక్ యూ. కూర్చోండి వెనుక. అయితే ఆయన ఏం ఆలోచన చేసిండు? ఎందుకు పోతున్నారు ప్రైవేట్ హాస్పిటల్ల కంటే ప్రభుత్వ దవాఖాన్లు మంచిగా లేవు. మంచిగా లేవు కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్లో పోతా ఉన్నారు. పోతే వాళ్ళేమో 30,000, 40,000, 50,000 తీసుకుంటున్నారు. అందుకోసం అని మొదలు ప్రభుత్వ ఆసుపత్రులు మంచిగా చేయాలని చెప్పి అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు మంచిగా చేసుకుని మొదలు పెట్టాం. ఇవాళ మీరు బాల్కొండలో చూడరు, ఇంతకుముందు ప్రభుత్వ హాస్పిటల్ ఎట్టుంటుండే ఇప్పుడు ఎట్టున్నదో ఒకసారి చూడరు, మీకు తెలుస్తుంది. ఎవరు చెప్పాలని అవసరం లేదు. ఎప్పుడన్నా మీరు బాల్కొండ దగ్గర పోయినప్పుడు ఒక అడిగే చూడరు, చూసిరండి గంటే హాస్పిటల్ని, మీకే అర్థమవుతుంది ముందు ఎట్టుంటుండే ఇప్పుడు ఎట్టున్నదని. చేసి ఆయన ఏం చేస్తాడు? ఒక బట్ట కట్టి చీర కట్టి ఉయ్యాలేసి పని చేసుకోవాలి. ఇద్దరికి నష్టమే. నిండు చూలాలు పనిచేసి పచ్చి బాలెంత పనికి పోయినా కానీ తల్లికి నష్టమే, బిడ్డకు నష్టమే. ఇది పోవాలి, దుస్థితి పోవాలి అని చెప్పి కాన్పు కంటే 3 నెలల మొదలు, కాన్పు తర్వాత 3 నెలలు, 6 నెలల కాలంలో అమ్మాయి పనికి పోయి ఎంతైతే సంపాదిస్తుందో అంత డబ్బు ఒక అన్నగా ప్రభుత్వమే ఆమెకు పంపిస్తే ఆ తల్లి బిడ్డ ఇద్దరు ఇంట్లోనే ఉంటారు, మంచిగా తింటారు, మంచిగా ఆరోగ్యంగా ఉంటారు అని చెప్పి నెలకు 2,000 చొప్పున 6 నెలలు 12,000 రూపాయలు ఆమె బ్యాంక్ అకౌంట్లో వేసే ఏర్పాటు కూడా ఇప్పుడు చేస్తూ ఉన్నాడు. అంత గొప్ప ఆలోచన. ఆడబిడ్డ పుడితే ఇంకొక 1,013,000 అంటే ఫ్రీగా కాన్పు జరిపించడమే కాకుండా ఇంకో 12,000 రూపాయలు ఇవ్వడం. దేశంలో ఎవరు చేయట్లేదు ఇట్లా, ఏ ముఖ్యమంత్రి కూడా చేయట్లేదు ఇట్లా. ఇంత ఆలోచన చేయలే ఎవరు. ఇది డబ్బుకు ఒకటే, డబ్బుకు సంబంధించిందే కాదు మనసుకు కూడా సంబంధించిన విషయం. ఇది అంటే ఒక ముఖ్యమంత్రి ఒక పేదింట్లో ఒక కుటుంబంలో ఏమేమి ఇబ్బందులు ఉంటాయి, ఎట్లెట్లా ఉంటాయి అని మనసుతో ఆలోచించి చేస్తున్నాయి గొప్ప కార్యక్రమాలు. అంతేకాదు ఇప్పుడు మన కలిగిన వాళ్ళ ఇంట్లో గర్భవతికి ఎట్లా చూసుకుంటారు, ఇంట్లో మంచిగా పూల మీద నడిపించుకుంటారు, చూసుకుంటారు, మంచిగా రెస్ట్ ఇస్తారు, మంచిగా టైంకు పాలు ఇస్తారు, టైంకు భోజనం పెడతారు, మంచిగా చూసుకుంటారు. ఇక అదే పేదవాళ్ళ ఇంట్లో ఈ బాధలు ఉన్నాయి. దాంతోపాటు అందుకే ఆయన ఒకటి కేసీఆర్ కిట్ అని కూడా ఒకటి చేసిండు. ఈ 12,000 రూపాయలు ఇవ్వడమే కాక మళ్ళా కాన్ పైన తర్వాత ఇంటికి పోయేటప్పుడు పెట్టి ఆ పుట్టిన బిడ్డ మంచిగా పండుకోవటానికి దోమతెర దోమలు కుట్టకుండా మెత్త పిల్లగాడికి. కలిగిన కుటుంబంలో ఇంట్లో కాన్పు జరిగితే పిల్లగాలు పుడితే ఎట్లా చూసుకుంటారు, ఏమిస్తారు? బాబుకు పుట్టిన బిడ్డ బాబైనా పాపైనా మంచిగా 2 డ్రెస్లు, ఒక 6 నెలల పాటు పని కష్టట్టు, తల్లికి 2 చీరలు అంటే శుభ్రంగా ఉండాలి కదా, మంచిగా ఉండే ఉండే. ఇక చంటి పిల్లగాళ్ళకు సబ్బు మంచిగా జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ, నా కొడుకు పుట్టినప్పుడు ఇదే సబ్బు వాడిన నేను.
బాగా పిరముంటది ఇది. ఆయన ఉద్దేశం ఏంటంటే కలిగిన వారి కుటుంబంలో ఏవైతే చేస్తారో పేదోళ్ళ ఇంట్లో కూడా బిడ్డలు పుడితే వాళ్ళకి ఇవన్నీ జరగాల అని చెప్పి ఆయన ఉద్దేశం. తల్లికి కూడా మంచిగా మైసూర్ సాండల్ మంచి వాసన వస్తుంది, గంధం వాసన వస్తుంది. మా ఇంట్లో నా భార్య ఇదే వాడుతుంది. మంచి మంచి సబ్బులు, నూనె మంచిగా పుట్టిన బిడ్డకు తల్లికి బాలింతకు మంచిగా నూనె. ఇగో పిల్లగాడి పౌడర్ మంచిగా జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ, ఇది కూడా పౌడర్ ఫస్ట్ క్లాస్ ఆ పిల్లగాడు మంచిగా ఉండాలని. ఇక మూడు నెలలు అయినాక ఆడుకుని తల్లి ఇట్లా. నిజంగా చెప్తున్నా ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు స్వయంగా సెలెక్ట్ చేసింది. ప్రతి విషయం సబ్బు నూనె ఇది అన్ని ఆయన సొంతంగా ఏమేమి ఉండాలి, మన ఇంట్లో మనం ఏమేమి పెడతామో, నాకు మనమడో మనమరావులో పుడితే ఏమేమి పెడతామో పేదింట్లో కూడా అవన్నీ పెట్టాలి అని చెప్పి ఇంత మంచిగా. ఇది కూడా 4000 రూపాయలే, కానీ ఇది డబ్బుకు సంబంధించిన విషయం కాదు. ఇది ఇంట్రెస్ట్, ప్రేమ ప్రజల మీద ఎంత ప్రేమ, ఎంత కన్సర్న్, ఎంత ఇంట్రెస్ట్ ఉన్నది అన్న విషయం ఇది. ఇట్లా ఇది ఇచ్చి మళ్ళా బాబుని ఒక జీప్ పెట్టిండు మళ్ళీ అంబులెన్స్. నిజంగా కూడా ఇంట్లో నొప్పులు రాగానే 102కు ఫోన్ చేయాలి. మనం ఫోన్ చేస్తే జీప్ వస్తుంది ఇంటికే, ఇంటికి వచ్చి తీసుకొని పోతుంది ప్రభుత్వ ఆసుపత్రికి. మనం ఆటోలో పోవక్కర్లేదు, కారు మాట్లాడుకునే అక్కర్లేదు, గవర్నమెంటే పంపిస్తుంది 102 అని కొట్టాలి ఫోన్కి అంతే. ఇప్పుడు నీడు కొడితే గుయ్యా గుయ్యా ఇక్కడికి వస్తుంది ఇప్పుడు కదా 102. మళ్ళా ఇంటికి దించేటప్పుడు ఇవన్నీ ఇచ్చి మళ్ళీ ఇంటికి దించుతుంది. అప్పుడే ఆగిపోరు ఇక మళ్ళీ మా ఏఎన్ఎం సోదరి మళ్ళీ ఉన్నారు. మళ్ళీ టీకాలు కూడా ఇవ్వాలి కదా, బాబు మంచిగా ఆరోగ్యంగా ఉండాలి కదా. టైం కాలు గుర్తు చేస్తారు మళ్ళీ మన ఊర్లో ఉన్న ఏఎన్ఎం గుర్తు చేసి వస్తారు, టీకాలు ఇస్తారు. ఒకవేళ వాళ్ళు ఇవ్వలేకపోతే మళ్ళీ 102 జీబులు తీసుకుపోయి హాస్పిటల్ తీసుకుపోయే టీకాలు అన్ని ఇచ్చి మళ్ళీ తీసుకొస్తారు. ఇట్లా ఇంత ఈ రకమైన శ్రద్ధ ఆయన పేదల పట్ల చూపిస్తూ ఉన్నాడు. ఇటువంటి కార్యక్రమాలు అనేకం, పుట్టిన బిడ్డ కాన్ నుంచి పడితే ఆ బిడ్డకు చదువు చెప్పించుడు, మంచి భోజనం పెట్టుడు, పెళ్లి చేసుడు, పెళ్లి చేసిన తర్వాత మంచిగా గర్భం దాలిస్తే కాన్ ప్రసూతి మంచిగా నీట్గా అయ్యేటట్టు, ఇట్లా అన్ని రకాలుగా ఆలోచన పేదోళ్ళకి కలిగిన వారి కుటుంబాల్లో ఏమేమి జరుగుతాయో అవన్నీ కూడా పేదవాళ్ళకు గుడి ఇవ్వాలని చెప్పి గొప్ప మానవీయ కోణంలో పనిచేస్తున్న మన మనసున్న మహారాజు మన ముఖ్యమంత్రి కేసీఆర్. ఇవన్నీ చేస్తూనే రైతులకు చేయాలన్న ఆలోచన వచ్చింది ఆయనకి. ఎందుకంటే ఆయన స్వయాన రైతు, దుక్కి దున్న కాన్ నుంచి విత్తనం పెట్టినప్పుడు, పారిసినప్పుడు, పంట కోతకు వచ్చినప్పుడు, పంట వచ్చినాక మళ్ళీ మార్కెట్లు అమ్మేటప్పుడు, ఇవన్నీ కూడా ప్రతి సందర్భంలో రైతు ఏమేమి బాధలు పడుతుందో ఆయనకు తెలుసు. ఆయన కూడా స్వయంగా రైతే. ఆయన కూడా పానీల కోసం కర్ణమేల దగ్గరకు పోయినోడే, ఆయన కూడా పాస్బుక్లు పట్టుకొని బ్యాంకులో లోన్లకు పోయినోడే. పోయినప్పుడు ఏమేమి ఇబ్బందులు అవుతున్నాయి, ఎట్టెట్లయినా బాధపడ్డాడు. అన్నీ కూడా సొంతంగా ఎరిగిన వ్యక్తి కాబట్టి ఇవాళ ఈ రైతు బంధు పథకం, అట్లనే రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన రెండు కార్యక్రమాలు గొప్పగా తీసుకున్నాడు. నేను మీ అందరికి తెలుసు, నాకు వారితో కేసీఆర్ గారితో అతి దగ్గరగా పనిచేసే అదృష్టం నాకు ఆ భగవంతుడు కల్పించింది. గత 7-8 సంవత్సరాలుగా నేను నా ఇంట్ల కంటే ఎక్కువ, నా కుటుంబం కంటే ఎక్కువ నేను వారితోటే ఉంటా. వారు అడుగుజాడల్లో వారు చెప్పిన పని చేసుకుంటూ పోతా ఉంటా. అయితే బాల్కొండ నియోజకవర్గంలో మీ దగ్గర, లేకపోతే హైదరాబాద్ పోతే ఆయన దగ్గరనే ఉంటాను. 8 సంవత్సరాలుగా ఆయన దగ్గరగా చూస్తూ ఉన్నా. 8 సంవత్సరాలుగా ప్రతిరోజు ఏదో ఒక సందర్భం తీసుకొని మా రైతుకి ఇట్లా బాగా ఉంటుంది, రైతుకి బాధను తీర్చాలి అన్న మాట మాట్లాడుతూ ఉంటారు. అవకాశం వచ్చింది ఆయన భగవంతుడు అవకాశం కల్పించిండు, మీరు అవకాశం కల్పించిండ్రు, ఆయన ప్రేమతో ఆశీర్వాదం చేసి ఓట్లేసి ఆయన ముఖ్యమంత్రి చేసిరు కాబట్టి ఇవాళ రుణాన్ని రైతులకు ఒకటొకటిగా చేసుకుంటూ రుణం తీర్చుకుంటున్నాడు అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నా. ఎప్పుడు మాకు చెప్తా ఉంటాడు రైతులకు 4 బాధలు ఉంటాయి ముఖ్యంగా. తెలంగాణ రాకున్న మొదలు బాధ ఉండే మనకు కరెంటు బాధ ఉండే చూసినాం మనం. 40-50 సంవత్సరాలు కోసపడ్డం ఒక్కరోజు కాదు.
పరిస్థితి మారలే. ఎప్పుడు వస్తుందో తెలియదు కరెంట్, ఎప్పుడు పోతుందో తెలియదు. ప్రతి ఎండాకాలం ట్రాన్స్ఫార్మర్ వేలిపోతుండే, మొత్తం పటాకులు తిరిగి వెళ్తుండే, మోటార్లు కాలిపోవుడు, స్టార్టర్లు కాలిపోవుడు. 40-50 ఏళ్ళ లెక్క తీస్తే ప్రతి రైతు తన కాలిన మోటార్ల ఖర్చు, తన కాలిన ట్రాన్స్ఫార్మర్ల ఖర్చును లెక్క తీస్తే ఎంతైతుందో మీకు తెలుసు. అంత నష్టాల ఊపిలోకి దింపారు మన తెలంగాణ రైతుని. దాని నుంచి బయటపడేయాలని ఆలోచన చేసిండు. ఒక 6 నెలల తర్వాత మొత్తం ఆయన ముఖ్యమంత్రి కాగానే 6 నెలలు అధ్యయనం చేసిండు. దాంట్లో అసలు ఎంత కరెంట్ ఉన్నది, మన ఎంత కరెంట్ అవసరం, ఒకవేళ కొనాలంటే ఎక్కడి నుంచి కొనాలి, కొంటే లైన్లు ఉన్నాయా లేవా, లేదు ఇప్పుడు తయారు చేయాలంటే ఎక్కడ తయారు చేయొచ్చు, తొందరగా ఎంత తయారు చేయొచ్చు, మరి మొత్తం కరెంట్ వచ్చి లేకపోతే తయారు చేసినాక అవి డిస్ట్రిబ్యూషన్ చేయాలంటే సబ్స్టేషన్లు ఎన్ని ఉన్నాయి, ఎన్ని అవసరం, ట్రాన్స్ఫార్మర్లు ఎన్ని ఉన్నాయి, ఎన్ని అవసరం, ఇట్లా అన్ని రకాలుగా లెక్కలు చేసి 6 నెలల తర్వాత కార్యక్రమాన్ని మొదలుపెట్టి 16,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి తర్వాత సంవత్సరం కాలంలోనే ఇవాళ మనకు 24 గంటల కరెంట్ ఇచ్చిన మహనీయుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా. కరెంటు బాధ తీరింది రైతుకు, మొదటి బాధ అది ఉండే, ఆ బాధ ఇప్పుడు మనకు లేదు, పోయింది. రెండో బాధ విత్తనాలు ఎరువులు సకాలంలో ఉండాలి. మనకు తెలుసు, ఎప్పుడు చూసినా మనం 4-5 ఏళ్ల క్రితం విత్తనాలు ఎరువుల కోసం లైన్లు కట్టినాం. లైన్లు కట్టి అన్నం టైం అయితే ఆన్నే చెప్పులు పెట్టి లైన్లలో ఇంటికి వచ్చి, చెప్పులు లేకుండా ఇంటికి వచ్చి అన్నందిని మళ్ళా చెప్పుల కాడికి పోయినాం, లేక పాస్బుక్లు అన్న పెట్టినాం. అక్కడ ఆ రోజులు మనకు అన్ని గుర్తున్నాయి. ఇవాళ పరిస్థితి చూడండి మీరు. ఆయన ముఖ్యమంత్రి అయినాక అందరూ ఆఫీసర్ని పిలిచి, నేను కూడా ఉన్నా మీటింగ్లో పిలిచి, ఎందుకు మనకి ఇట్లా ఎరువులు ఇబ్బంది ఉంటుంది ప్రతి సంవత్సరం, ఎందుకు అసలు బాధ ఏంది, ఇది నేను చేయలేమా మనము ఏంది అని అడిగారు. అడిగితే ఆఫీసర్లు ఒకటే మాట చెప్పారు, సార్ ఏం చేయాలి సార్, దేశమంతా అడుగుతారు సార్, అన్ని రాష్ట్రాలు అడుగుతాయి, అందుకోసం అని కాంపిటీషన్ మీద కాంపిటీషన్ ఉంటుంది, అందుకోసం ఇబ్బంది అవుతా ఉన్నారు సార్, లేట్ అవుతున్నది ఎరువులు తెచ్చడానికి అని అన్నారు. ఆయన ఒక చిన్న ఆలోచన చెప్పిండు. ఏమన్నాడంటే, అవునయ్యా అందరు అడిగేటప్పుడు నువ్వెందుకు తెచ్చు, అందరు అడిగేటప్పుడు నువ్వెందుకు తెచ్చుకుంటావు, ఎవడు అడగనప్పుడు నువ్వు తెచ్చుకొని స్టాక్ పెట్టుకోరాదయ్యా మన కోన అన్నాడు. ఆ ఒక్క ఆలోచన ఇవాళ మనకు లైన్లు కట్టే బాధ తప్పించిందని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నా. దేశంలో ఎక్కడెప్పుడైతే అన్ సీజన్ ఉంటుందో, ఎప్పుడైతే వేరే రాష్ట్రాలు మందు సంచులు అడగవో, ఆ టైంలో మందు సంచులు కొని తెచ్చుకొని మొత్తం ఇక్కడ గోడౌన్లలో గోడౌన్లు స్టాక్ చేసుకొని ఇవాళ బాధ తీర్చిండు మనకి. అంటే అంత చిన్న ఆలోచన కూడా చేసే నాయకులు పాలకులు ఆ రోజు లేరు. అంత అంటే రైతు మీద చిత్తశుద్ధి లేకుండే ఇవాళ ఆ బాధ కూడా తీరిపోయింది మనకు. నాలుగో బాధ సాగునీరు. పొలాలకు నీళ్ళు కానీ ప్రతి వర్షపు చుక్క ఆ చెరువులోకి పోయేటట్టు వేసుకోవాలి, ఆ చెరువులో నీళ్ళు నిలిచినట్టు వేసుకోవాలి, తూములు లీకేజ్ ఉంటే తూములు మంచిగా వేసుకోవాలి, అలుగులు మంచిగా వేసుకోవాలి, చెరువులో ఉన్న మట్టి తీయాలి, లోతు పెంచాలి, స్టోరేజ్ పెంచాలి అని చెప్పి మొట్టమొదటి చెరువులు మంచిగా వేసుకునే కార్యక్రమం మన చేయిలో ఉన్న పని కాబట్టి చెరువులు మంచిగా వేసుకునే కార్యక్రమం చేసుకున్నాం. ఇవాళ 1 నెల గ్రామంలో కూడా జరుగుతూ ఉన్నాయి, జరిగినాయి. దాని తర్వాత ఎక్కడెక్కడైతే లిఫ్ట్లు ఉంటాయో, ఎక్కడెక్కడైతే ప్రాజెక్టులు ఉంటాయో, ఉన్న ప్రాజెక్టులు అక్కడి నుంచి నీళ్లు తీసుకోవాలి రెండో మార్గం. ఆ రెండో మార్గంలో మనకు మన నియోజకవర్గ విషయానికి వస్తే మనకు పోచంపాడు ప్రాజెక్టు ఉన్నది, కానీ దురదృష్టవశాత్తు 3-4 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే అది మొత్తం నిండుతున్నది. మధ్యలో 2 ఏళ్ళు అరకొరనే నీళ్ళు వస్తున్నాయి, నీళ్ళు రావట్లేదు, పోచంపాడు ప్రాజెక్టు నిండట్లేదు. కాబట్టి మొదలు పోచంపాడు ప్రాజెక్టు నింపుకునే ఏర్పాటు చేయాలని ఆలోచన చేసిండు కేసీఆర్. దానికోసమే గోదావరి దగ్గర కాళేశ్వరం ప్రాజెక్ట్ అని ఒకటి కట్టి దాని నుంచి నీళ్లు తీసుకొచ్చి వరద కాలువలో వేసి వరద కాలువలో రివర్స్ పంపింగ్ ద్వారా తీసుకొచ్చి పోచంపాడు నింపుకునే ఏర్పాటు 1,080 కోట్ల రూపాయలతో పనులు కూడా మొదలైన సంగతి మీ అందరికి తెలుసు. ఒక్కసారి మీరు కాళేశ్వరం ప్రాజెక్టు చూస్తే, మీరు టీవీలలో చూస్తున్నారు, పేపర్లలో చూస్తున్నారు, రోజుకు 24 గంటల పని జరుగుతూ ఉన్నది, అక్కడ 3 షిఫ్టులు పని జరుగుతున్నది, రోజుకు 22,000 మంది కార్మికులు అక్కడ పనిచేస్తూ ఉన్నారు. ఒక 6 నెలల కాలంలో ఆ గోదావరి గడ్డంగా నిర్మించబెట్టిన మేడిగడ్డ బ్యారేజు, అన్నారం బ్యారేజు, సుందిల్ల బ్యారేజు ఒక 6 నెలల కాలంలో కంప్లీట్ చేసుకోవాలన్న లక్ష్యంతో ముందుకు పోతా ఉన్నారు.
ఆ భగవంతుడి దయతోటి నిజంగా కూడా అన్ని అనుకున్నట్టు అనుకుంటూ జరిగితే ఒక 6 నెలల్లో మన పోచంపాళ్ళలో నీళ్లు నింపుకునే ఏర్పాటు గోదావరి నీళ్లతో జరుగుతుంది అని చెప్పి సందర్భంగా మనం వేస్తా ఉన్నాం. ఒక్కసారి మనం పోచంపాడు ప్రాజెక్టులో నీళ్లు నింపుకుంటే మన కాక్తీయ కెనాలు ఎప్పుడు పారుతూనే ఉంటుంది. అక్కడి నుంచి వరద కాలువ ద్వారా పోచంపాడు ప్రాజెక్టు నింపుకుంటాం కాబట్టి మొత్తం వరద కాలువ ఎప్పుడు జీవ నదిలా నీళ్లు వస్తూనే ఉంటాయి. వరద కాలువలో మనకేం బాధ లేదు. పాల్కొండ నియోజకవర్గానికి ఎక్కడికక్కడ ఇంకా ఏం కావాలనుకున్నా చేసుకునే ఏర్పాటు ఉంటుంది. కాబట్టి సాగునీటి రంగంలో ప్రయత్నం జరుగుతూ ఉన్నది భగవంతుడి దయతోటి. దాంట్లో కూడా మనం విజయం సాధిస్తాం. ఇక 4వ బాధ రైతుకున్నది పెట్టిన పంటకు మద్దతు ధర కావాలి. పంట మద్దతు ధర ఇవ్వాలి. మద్దతు ధర వస్తలేదు, చూస్తూనే ఉన్నాం. మద్దతు ధర మన చేయలేని అంశం కాదు, కేంద్ర ప్రభుత్వం పరిధిలోని అంశం. వాళ్ళకి డిమాండ్ చేస్తున్నాం ప్రతి పంటకు మద్దతు ధర ఇవ్వాలి. ఇప్పుడున్న మద్దతు ధర కంటే 25% పెంచి ఇవ్వాలి అని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేసి మరీ కేంద్ర ప్రభుత్వాన్ని అడిగినాం. ముఖ్యమంత్రి గారు నరేంద్ర మోడీ గారిని అడిగారు, వాళ్ళు ఇంకా ముందుకు రావట్లేదు. ఈ సందర్భంలో ఒకటి నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా, మొన్నటికి మొన్న ఎర్రజొన్నలు అప్పుడు కూడా మనం ఇబ్బంది పడ్డాం. ఎర్రజొన్న పంట మద్దతు ధర లిస్టులో లేని పంట. అటు కేంద్ర ప్రభుత్వం ఏం చేయలేని పరిస్థితి, ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయలేని పరిస్థితి. రైతు పరిస్థితి కూడా దీనావస్థలో ఉన్నది. దళారులు మోసం చేస్తూ ఉన్నారు, వ్యాపారులు మోసం చేస్తూ ఉన్నారు. కానీ ఆదుకోవాలి. ఎట్లా ఆదుకోవాలని మదన పడుతుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ధైర్యంగా, అంటే ఎవ్వరు కూడా అంత ధైర్యం చేయరు, సాహసం చేయరు, మద్దతు ధర లిస్టులో లేని పంటకు ఒక ధర నిర్ణయించి ప్రభుత్వమే కొనుగోలు చేయడం అనేది ఈ దేశ రైతు చరిత్రలో ఎక్కడ కూడా జరగలేదు. మొట్టమొదటిసారిగా మనందరి ప్రియతమ నాయకుడు కేసీఆర్ 2,300 రూపాయలు ఎర్రజొన్నలకు మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వం చే కొనుగోలు చేసి మొన్న సంవత్సరం రైతుల్ని మద్దతు ధర విషయంలో మరి కేంద్ర ప్రభుత్వం ముందుకు రాదు. ముందుకు రాకపోతే మరి తెలంగాణలో రైతులను అట్లనే వదిలేద్దామా, చేతులు కట్టుకొని కూర్చుందామా మనము అన్న ఆలోచనలో నుంచి వచ్చిందే ఈ రైతు బంధు పథకం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తా ఉన్నా. ఎకరానికి 2 పంటలకు కలిపి 8,000 రూపాయలు మరి అందించడం అనేది చాలా గొప్ప విషయం. మన పాల్కొండ నియోజకవర్గంలో 100 గ్రామాలుంటే సంవత్సరానికి 100 కోట్ల రూపాయలు డైరెక్ట్గా చెక్కుల ద్వారా మన రైతన్నలకు పెట్టుబడి సహాయంగా అందజేయబడుతుంది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఒకటి పెట్టుబడి సహాయం ఇవ్వడం, రెండోది ఇంకో గొప్ప కార్యక్రమం ఆయన చేసిండు, రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన. చాలా గొప్ప కార్యక్రమం, ఎవరు ధైర్యం చేయరు, కానీ ఆయన చేసిండు. 3 నెలల కాలంలో మా రెవెన్యూ సిబ్బంది, మా తహసీల్దారులు పాపం వాళ్ళు 3 నెలలు కష్టపడి మీ దగ్గరికి వచ్చి గ్రామాల్లోకి వచ్చి మీ సంఘాల్లో కూర్చొని ప్రతి ఒక్కరికి మాట్లాడి ఎక్కడెక్కడ ఒకవేళ మీ తల్లిదండ్రుల పేర్లో ఉంటే మీ పేర్లకు రావడానికి, మీరు కొన్నయ్యి తెల్ల కాగితం మీద కొన్నయ్యి ఉంటే మీ పేరునే రావడానికి ఇట్లా అన్ని రకాలుగా చేసింది. ఎందుకంటే అది కేసీఆర్ కూడా బాధ తెలుసు, మనందరి తెలుసు. మోక మీద మనం ఉంటాం, వ్యవసాయం చేస్తాం, దున్నుతాం మనమే, కానీ రికార్డులలో మన పేరు ఉండదు. రికార్డులలో మనం కొన్నాయన పేరు ఉంటుంది, లేకపోతే మన తాత పేరు ఉంటుంది, మన పేరు ఉండదు. పానీ కోసం పోతే కర్ణమయ్య ఏం చేస్తాడో మనకు తెలుసు, మనం ఏమేమి ఇబ్బంది పడ్డామో మనకు తెలుసు. రికార్డులో మన పేరు లేకపోతే మనం కూడా దొంగ పని చేయాలి. ఈ రకమైన బాధలు మనం అనుభవించినాం. బ్యాంకులలోకి పోతే కూడా అట్లనే, రికార్డులో మన పేరు లేదనుడు, ఆడ ఇబ్బంది పడు. ఇవన్నీ బాధలు ఆయనకు తెలుసు. కాబట్టి గ్రామాల్లోకే రెవెన్యూ సిబ్బందిని పంపించి రికార్డులన్నీ కూడా మంచిగా చేపించి ఇవాళ బ్రహ్మాండంగా ఇగో ఇటువంటి పాసు పుస్తకం ఒకటి ముద్రించి ఇవాళ మన వెన్నెల్లో కూడా అందరు రైతులకి పాసు పుస్తకం ఇప్పుడు మీ గ్రామంలోకే వచ్చి అధికారులు ఇస్తూ ఉన్నారు. మీరెవ్వరికి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎక్కడికి తిరగాల్సిన అవసరం లేదు. ఇక్కడే కౌంటర్లు ఏర్పాటు చేసిండ్రు, కౌంటర్లలో ఈ పాసు పుస్తకాలు ఇవ్వబడతాయి. ఇది మామూలు పాసు పుస్తకం కాదు, మాకు కూర్చో ఇంకో 5 నిమిషాలమ్మా. ఇది మామూలు పాసు పుస్తకం కాదు, కొద్దిగా కూర్చోరమ్మా, ఒక 5 నిమిషం. మామూలు పాసు పుస్తకం కాదు, ఇది ఎట్లా తయారు చేయించిందంటే కేసీఆర్ దీనిది ఒక కాపీ. ఇప్పుడు మన పాస్పోర్ట్ ఉంటాయి కదా దుబాయ్ పోయేటి, అంతకంటే మంచి సిస్టమ్ ఉన్న పాస్ పుస్తకాలు ఇవి.
ఇంతకు ముందు పాస్ పుస్తకాల మీద కర్ణమయ్య విఆర్ఓ కూడా రాసేది, 2 ఎకరాలు వెంచులు 2 ఎకరాలు తగ్గించు టకటక రాసేది. ఇప్పుడు వాళ్ళు రాస్తే వారదిది, దీనికి ఒక సపరేట్ ఇంక్ ఉంటుంది, ఆ ఇంకొక ఎంఆర్ఓ సాహ్ దగ్గర ఒకటి ఉంటుంది, కలెక్టర్ దగ్గర ఒకటి ఉంటుంది, ఇంకెవరి దగ్గర ఉండదు ఇక ఆ పెన్నే, అది తప్ప వేరేది వారద్దు ఇంట్లో. అత్త రాసి అత్త తయారు చేయించింది. ఇంకా దీని గొప్పతనం ఏంటంటే, దీనిది ఒక కాపీ, ఈ ఒరిజినల్ ఏమో మన దగ్గర ఉంటుంది, ఇది మన బీరువాలో పెట్టుకుంటాం, ఇక తీయనే తీయం దాంట్లో నుంచి బీరువాల నుంచి, దీని జిరాక్స్ కాపీలు బయట పెట్టుకుంటాం మనం ఇంట్లో, ఇది బీరువాలు ఉంటుంది. దీనిది ఒక రికార్డ్ ఏమో ఎంఆర్ఓ గారి దగ్గర ఉంటుంది, ఇదే పాస్ పుస్తకం. అట్లనే దీనిది ఒక కాపీ నా దగ్గర కూడా ఉంటుంది, నా కంప్యూటర్లో. ఈ పాస్ పుస్తకం కాపీ ఒకటి కలెక్టర్ గారి దగ్గర ఉంటుంది, దీని కాపీ ఒకటి మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ టేబుల్ ముంగా టేబుల్ మీద ఉన్న కంప్యూటర్లో కూడా ఒక కాపీ ఉంటుంది. ఇది ఇగో ఈ పాస్ పుస్తకం మిట్టపల్లి లక్ష్మి గారిది, భర్త పేరు దేవన్న. ఇగో లక్ష్మి గారి పాస్ పుస్తకం ముఖ్యమంత్రి గారి కంప్యూటర్లో కూడా ఉంటుంది. మిట్టపల్లి లక్ష్మి 1LB అని కొట్టంగానే మొత్తం ఈ పాస్ పుస్తకం కంప్యూటర్ మీద స్క్రీన్ మీద కనిపించేస్తుంది ముఖ్యమంత్రి గారికి. అట్లనే ఈ పాస్ పుస్తకం కాపీ మొత్తం ఈ దేశంలో ఎన్ని బ్యాంకులు ఉన్నాయో అన్ని బ్యాంకులలో ఈ కాపీ ఉంటుంది వాళ్ళ కంప్యూటర్లలో. ఇక ఇప్పటి నుంచి దీని మతలబ్ గమ్మత్ ఉంటుంది. ఇక ఇప్పటి నుంచి మనకు పానీ కావాలంటే, ఇంతకుముందు పానీ కావాలంటే ఎటెటు తిరుగుతుంటామో మనందరూ తెలుసు. పోతే మీ కర్ణమయ్య ఉండే లేకపోయా, ఒకసారి పోతే రెండుసార్లు పోతే భూమి నీ పేరు మీద లేదనే, నీది తప్పుపడ్డదనే పేరు, లేకపోతే నీకు తక్కువ ఉన్నది నీ భూమి అనే, ఇక ఎన్నెన్ని బాధలు. ఇప్పుడు అన్ని కరెక్షన్ అయిపోయింది, ఇట్లాకి వచ్చినాయి. ఇక ఇప్పుడు మనం ఇక కర్ణమయ్య దగ్గర భూమిక మనకు పానీ కావాలంటే మీ గ్రామంలో ఉన్న మీ సేవా సెంటర్కి పోతాం, లేదు మీ మండలంలో ఉన్న మీ సేవా సెంటర్కి పోతాం. పోయి పాస్బుక్ జిరాక్స్ కాపీ ఆ పిల్లగాడికి ఇస్తామాడు, కంప్యూటర్లో కొట్టుకుంటాడు పిల్లగాడు, ఇస్తా ఆయన తీసుకొని దీన్ని మిషన్లో పెడతాడు, పెట్టంగానే బయటకు మనకు పానీ వస్తుంది నకల్, జర్రని పైకి వచ్చేస్తుంది పానీ నకల్ కాపీ. 5 రూపాయలు ఇవ్వాలి పిల్లగాడికి ఫీజు, నీ పానీ నకలు తీసుకుని వచ్చి ఇంటికి రాంతే 1 నెలకు. ఎవరి దగ్గరకు పోయి నమస్తే చేయాల్సిన అవసరం లేదు, ఎవరి పైరు అవసరం లేదు, డైరెక్ట్ మీ సేవా సెంటర్కి పోయి 5 రూపాయలలో నీ పానీ నకల్ కాపీ తీసుకొని ఇంటికి వస్తాం. ఇక ఆ మతలబ్ చేసిండు దీంట్లో, మంచిగా లేదా ఏమి? మరి సపోర్ట్ చేయరు, అర్థం కాలేదా? అర్థం కాకపోయి మళ్ళీ చెప్తా, అయింది కదా, మంచిగానే అయింది కదా, మరి సపోర్ట్ చేస్తా లేదా, నాకేమో డౌట్ వచ్చి. ఇంకో మతలబ్ చేసిండు దీన్ని, మనం ఇప్పుడు బ్యాంకులలోకి పోతాం లోన్ కావాలని, పాస్బుక్ తీసుకొని పోతాం. ఇక ఆయన పాస్బుక్ లోన్ ఇస్తాడు, ఇక పాస్బుక్ లో కూడా నీ పేరు మీద లేదు, మీ నాయన పేరు ఉన్నది అంటాడు, ఇక ఏదో బాధలు పడతాం, ఇక మైనర్ ఆయన బతికిలేవడం ఏం చేసుకోను, ఇక లోన్ తీసుకుంటాం, మన పాస్ పుస్తకం ఆయన దగ్గరనే పెట్టుకుంటాడు. ఇప్పుడు బాధ లేదు, మన పేరు లేదా మనకు అయిపోయినాయి. ఇక ఇప్పుడు ఈ పాస్బుక్ కూడా తీసుకో, ఇంట్లోనే ఉంటది, దీని జిరాక్స్ కాపీ తీసుకొని పోతాం బ్యాంక్ ఆయన దగ్గరికి, పోయి చెప్తాం, సార్ నా పేరు ప్రశాంత్ రెడ్డి, ఇగో నేను వేల్పూర్ గ్రామం, నా సర్వే నంబర్కి ఇది, ఇవో నాకు ఇంత భూమి ఉన్నది, నాకు లోన్ కావాలి. ఆ జిరాక్స్ కాపీ పుస్తకం తీసుకుంటాడు ఆయన, ఆయన కంప్యూటర్లో పెట్టుకుంటాడు, ఆయన కంప్యూటర్లో ఆల్రెడీ దీని కాపీ ఉంటుంది కదా ఒకటి, అది 2 చూసుకుంటాయి, చూసుకొని 2 ఓకే అనుకొని ఓకే చేస్తాయి అయిపోయిగా. ఇక్కడ అదే కాపీ ఇది, ఏం మాట్లాడేది లేదు, ఇక లోన్ తీసుకుంటాం, కాగితాలు వీధాలు సంతకం పెట్టించుకుంటాం, అవన్నీ ఉంటాయి. కానీ మనం పోయి బతిమిలాడు, ఈ పాస్ పుస్తకాలు ఆడి ఇచ్చుడు, తిరుగుడు, ఈ బాధలు తప్పుతాయి. ఇక ఆయన కంప్యూటర్లోనే ఉంటాయి. ఇవాళ బ్యాంకులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది, రైతుల్ని మీరు సతాయించే పని లేదు, మీ కంప్యూటర్లో వివరాలు చూసుకోవాలా, చెక్ చేసుకోవాలా, లోన్ ఇచ్చేయాలి, అంతే. పాస్ పుస్తకం పెట్టేది లేదు అలాగే. ఇంత గొప్ప కార్యక్రమం మనం ఎటు తిరగకుండా అన్ని బాధలు తెలిసి మరి ఈ బాధలన్నీ తీర్చే ప్రయత్నం చేస్తున్నాడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా. కాబట్టి ఇన్ని రకాలుగా పేద ప్రజలకు ఏమేం చేయాలనో చేసుకుంటూ, దేశానికి అన్నం పెట్టే రైతన్నలకు ఏమేం చేయాలనో చేసుకుంటూ, ఇంకా ఏం అవసరం ఉన్నది అవన్నీ కూడా తనుగా ఆలోచించుకొని, తనుగా బాధలు అర్థం చేసుకొని
ఇవాళ మన బాధలు తీరుస్తున్న వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా. ఇంకొక గొప్పటి చెప్తా మీకు నేను, ఇవాళ గవర్నమెంట్ ఆఫీసర్లు ఉంటారు, వాళ్ళకి ప్రభుత్వం జీతం ఇస్తుంది, శాలరీ ఇస్తుంది. 58 సంవత్సరాల తర్వాత ఆయన రిటైర్మెంట్ అవుతుంది, ఇక జీతం పనిచేస్తుంది, గవర్నమెంట్ జీతం ఇయ్యదిగా. కానీ ఈ రైతు బంధు పథకం ఎట్లా పెట్టిండంటే, కేసీఆర్ ఈ లోకంలో భూమి ఉన్నంత కాలం ఆ భూమి గల ఆయనకి, ఆయన తర్వాత ఆయన పిల్లలకి, వాళ్ళ తర్వాత ఆయన మనమళ్ళకి, వాళ్ళ తర్వాత అలా మునిమనమళ్ళకి, ఇట్లా తరతరాలుగా ఈ రైతు బంధు పథకం ద్వారా రైతుకు పెట్టుబడి సాయం అందించబడుతూనే ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా. తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ ఆఫీసర్ రిటైర్మెంట్ ఉన్నది, జీతం బంద్ అవుతుంది, కానీ రైతుకు మాత్రం రిటైర్మెంట్ లేదు, ఆయన పెట్టుబడి సాయం బంద్ కాదు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా. ఇంత గొప్పగా తీర్చిదిద్దిన కార్యక్రమం ఇది, ఇవాళ పెద్ద భరోసా రైతుకి. ఒక 5 ఎకరాలు ఉన్న రైతు వన్నెల గ్రామంలో వాన పడే పడకపాయే, పురుగు వచ్చే ఏమన్నా పంట కొద్దిగా అటు ఇటు అయినా 5 ఎకరాలు ఉంటే సంవత్సరానికి 8,000 చొప్పున 40,000 రూపాయలు మాత్రం నా బ్యాంక్ లో పడతాయిరా, నాకు చెక్ వస్తుందిరా అన్న ఒక ధైర్యం, కేసీఆర్ నాకు 40,000 రూపాయలు పంపిస్తాడు అన్న ధైర్యం ఇవాళ రైతుకు కలిగింది అని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నా. చాలా గొప్ప ధైర్యం అంటే విధికి వంచకుండా, వాతావరణం కింద మీద అయినా, విధి మనల్ని వక్రీకరించినా, మనకు మినిమం అయితే ఒక 40,000 రూపాయలు మనకు వస్తాయి, కేసీఆర్ మనకు పంపిస్తాడు అన్న ధైర్యం ఇవాళ రైతు కుటుంబాలకు వచ్చింది. నిజంగా కూడా చాలా గొప్ప విషయం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. ఇంత గొప్ప కార్యక్రమాలు తీసుకున్నందుకు మరి మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ 100 సంవత్సరాలు మంచిగా బతకాలని, తెలంగాణలో ఆయన ఉన్నంత కాలం ఆయన్నే ముఖ్యమంత్రిగా కొనసాగాలని మనందరం ఆ భగవంతుని ప్రార్థించాలని మీ అందరికి నేను కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన వన్నెల్ గ్రామ రైతన్నలకు, రైతక్కలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ. జై తెలంగాణ అని చేయలేపిన వాళ్ళని కవితక్క ఆంధ్రోళ్ళు అంటదట. జై తెలంగాణ. రెండు ఎకరాల 36 గుంటలు ఉన్నది, ఆ 2 ఎకరాల 36 గుంటల కోసం ఇప్పుడు వర్షాకాలం పంట సాయం నిమిత్తం 11,600 రూపాయలు వారికి ముఖ్యమంత్రి గారు చెక్ పంపించారు. ఇంకొక 6 నెలలు కాగానే మళ్ళా నవంబర్లో మళ్ళొక 11,600 రూపాయలు వస్తాయి. మీరు డబ్బులతోటి మంచి మనసంచులు కొనుక్కొని బాకీలు చేయకుండా మంచిగా మీరు పంట పండించుకోవాలి, మీ ఇంట్లో లక్ష్మి రావాలి, మీ కుటుంబం మంచిగా చల్లగా ఉండాలని భగవంతుని కోరుతా ఉన్నా.